రెండు సార్లు మేము కేసీఆర్ కు అధికారం ఇచ్చిన నిరుద్యోగులకు గాని పేద ప్రజలకు గాని రైతులకు గాని ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకొని తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళకు మేలు జరగలేదు ఒక కుటుంబం ఒకటే బాగుపడ్డది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కుటుంబ పాలన రాచరిక పాలన నడుస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్న మాట వాస్తవం ఇటువంటి తన్నంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కేసీఆర్ అవినీతి మీద ఇటువంటి చర్యలు కూడా చేపట్టకపోవడం చాలా బాధాకరం అనిపించింది గత 15 నెలలుగా నేను ఓడిపోయిన తర్వాత ఎంతో ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ సమాజమే కాదు మునుగోడు ప్రజల సొంత నియోజకవర్గంలో కూడా చాలా మంది కాంగ్రెస్ లో వస్తే బాగుంటుంది ప్రజలందరూ కాంగ్రెస్ ని స్వాగతిస్తుండ్రు మీరు కూడా కాంగ్రెస్ లోకి రండి మీ ఆశయం మీ లక్ష్యం నెరవేరాలంటే అది తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం టీఆర్ఎస్ ని గద్దెదింపొచ్చని ఒక ఆలోచన బలంగా ఉన్నది బలమైన గాలి వీస్తుంది కాంగ్రెస్ కు మీలాంటి వ్యక్తులు మీ ఆశయం కోసం ఏ ఆశయం కోసం అయితే మీరు బీజేపీలో చేరిండ్రో అక్కడ నెరవేరే పరిస్థితి లేదు బీజేపీలో తెలంగాణ ప్రజలు ఆల్టర్నేట్ గా చూడలేదు ఇక్కడ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది కాబట్టి కాంగ్రెస్ రమ్మని నాతో పాటు కాంగ్రెస్ లో పనిచేసిన మా సహచర నాయకులు కార్యకర్తలు అధిష్టానం పెద్దలు మా ప్రాంత ప్రజల అభిష్టం మేరకు నా నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది అందుకే తెలంగాణ సమాజానికి మీ అందరూ కూడా నా ఆలోచన నా నిర్ణయం ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం కోసం మేలు జరిగే విధంగా ఈ తెలంగాణ సమాజానికి బాగు చేసే విధంగా పేదలకు నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి అందుకు అనుగుణంగానే మళ్ళీ ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేయాలని తెలంగాణ ప్రజలు ఆనాడు కోరుకున్నారో ఏదైతే కేసీఆర్ మాట తప్పిందో దాన్ని అమలు చేయాలన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న అది కాంగ్రెస్ పార్టీకి ఒక సెక్యులర్ భావాలన్న కాంగ్రెస్ పార్టీకే సాధ్యం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ సమాజాన్ని అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా నాలాంటి వాళ్ళం తెలంగాణ కోసం పోరాటం చేసిన నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా తెలంగాణ సమాజం కోసం పోరాటానికి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బ దింపే వరకు పోరాటం చేస్తాం మీ ఆశీర్వాదం మీ అండదండలు తెలంగాణ ప్రజలకు అండదండలు కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తప్పకుండా 100% ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో తెలంగాణ విశ్వాసంతో మళ్ళీ మీ పార్టీలోకి వస్తున్నా మీ పార్టీ మారినప్పుడు కొందరు బిట్టని వ్యక్తులు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక భారతీయ జనతా పార్టీకి ఏదో కాంట్రాక్ట్ ఇస్తే అమ్ముడుపోయిందని చెప్పిండు నిజంగా వాళ్ళ ఈరోజు నాకు సమాధానం చెప్పాలి ఎవరైన వ్యక్తి తెలంగాణ సమాజం కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చింది నిజంగా నాకు స్వార్థం ఉంటే డబ్బులు కావాలనుకుంటే ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు మా సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ఎన్నోసార్లు మమ్మల్ని రమ్మని ఆహ్వానించింది కానీ నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసిన తప్పితే పదవుల కోసమో డబ్బు కోసమో అమ్ముడిపోయే రక్తం కాదు మీ అందరికీ తెలుసు ఉప ఎన్నికల్లో నా మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజల దగ్గర పోనీయకుండా మునుగోడులో హస్త దిగ్బంధం చేసి పోలీసులను పెట్టి గుండాలను పెట్టి టీఆర్ఎస్ గుండాలను పెట్టి ఊరుకో ఎమ్మెల్యేని పెట్టి ఏ విధంగా నన్ను ఓడగొట్టిండో నేను అందుకనే చెప్తున్నా ఈ ఎన్నికల్లో తప్పకుండా మునుగోడు ప్రజలు నన్ను పోగొట్టుకున్నారు నేను ఓడిపోలేదు మునుగోడు ప్రజలు నైతిక విజయం సాధించింది కాబట్టి మళ్ళీ ప్రజలకు నా రాజీనామా ద్వారా
ప్రభుత్వం దిగివచ్చి నేను ఊరికి నిలిచింది అంటే నా త్యాగం ఊరికి పోలేదు నేను ఊరిపోయినా నా పదవి పోయినా నిన్నగోడు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల తోటి నిధి వచ్చి ఈరోజు డెవలప్మెంట్ అవుతుంది గట్టుపల్లి మండలం అయింది చండూరు రెవెన్యూ డివిజన్ అయింది చెన్నగూడెం రిజర్వాయర్కు భూమి నివాసితులకు పైసలు వచ్చినాయి చౌటుపల కాడ 100 బెడ్ ఆసుపత్రి వచ్చింది ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వచ్చినాయి ఎక్కడ పోయినా డెవలప్మెంట్ జరుగుతుంది ప్రభుత్వం పూర్తి యంత్రాంగం అసెంబ్లీ మొత్తం మున్నగోడు ప్రజల కాలువకు తీసుకొచ్చిన చరిత్ర మున్నగోడు ప్రజలది నా రాజీనామా నా పదవి పోయినా కాబట్టి మున్నగోడు ప్రజలకు నా అన్నదండలు ఎప్పుడు ఇద్దామని చెప్పి పదవిలో ఉన్న పదవి త్యాగం చేసిన మీ కోసం ఎప్పుడు కూడా ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ